ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. ఇంత అన్నం వేస్ట్ చేస్తున్నారా? ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఎంత తింటారో ఆ మాత్రం లెక్క తెలీదా? ప్రతిరోజు ఇలాంటి మాటలు ఎప్పుడో ఒకసారి మనందరం అనిపించుకుంటూనే ఉంటాం కదా. అయితే మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా మంచి రెసిపీ చూపిస్తానంటున్నారు రమగారు. మరి ఆ రెసిపీ ఏంటో ఒకసారి చూసేద్దాం. రమగారు, ఈ మాటలు మీరు ఎప్పుడైనా పడ్డారా? ఎలా కుదురుతుంది? వండేస్తాము, పిల్లలు తినరు లేదా పెద్దవాళ్ళు తినరు, ఎక్కడికో వెళ్తారు, మనకే అప్పుడు తినబుద్ధి కాదు అన్న మిగలదు. ఇన్నేళ్ల సంసారంలో ఖచ్చితంగా పడే ఉంటాయి. అది తప్పదు. అయితే ఏం చేస్తాం, మామూలుగా మనం దద్దోజనం చేసుకుంటాం, పొద్దుటి సాయంత్రం పులిహోర చేసుకుంటాం, టమాటా రైస్ లాంటివి చేసి, పుదీనా రైస్ చేసి, తాలింపు వేసేసుకుంటాం, సింపుల్గా పెరుమాత వేస్తాం లేదా పెరుగు కలిపేసి దద్దోజనం చేస్తాం. అవును. అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా పకోడీలు అలాంటివి కూడా చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో వడియాలు కూడా పెట్టచ్చు. ఇదివరకు ఒకసారి చెప్పాం. అవును. ఎక్కువ అన్నం మిగిలిపోతే ఆ పని చేయొచ్చు. అయితే ఇప్పుడు శీతాకాలం కదా, సాయంకాలం తినడానికి లేదా మార్నింగ్ స్నాక్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఇది రాత్రిపూట భోజనంగా మాత్రం భావించవద్దు. రాత్రులు 9 మనం డిన్నర్ బదులు ఈ పకోడీలు తిందామని అనుకోవద్దు. అన్నంతో చేసేవి ఏంటంటే కొంచెం బాగుంటాయి, శనగపిండి అవి కలుపుతాం కాబట్టి. ఈవినింగ్ స్నాక్ 5 పిల్లలకు తినడానికి పెట్టచ్చు. మధ్యాహ్నం వండాము, రాత్రికి మనం ఎక్కడికైనా డిన్నర్కి వెళ్తాము, అన్నం మిగిలిపోయింది, దీంతో ఏం చేయాలి? ఇప్పుడు పులుసన్నం దద్దోజనం కలుపుతానంటే ఎవరు తినరు, పకోడీలు వేస్తామంటే తింటారు. అవును, అది చేసులు తెలియని కూడా తెలియదేమో. అవును, అన్నం అని మనం చెప్పకూడదు. లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి మనం చాలా రెసిపీలు అందరికీ తెలుసు. అవును, పకోడీలు కూడా కొంతమందికి తెలుసుంటాయి. ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఈజీగా సింపుల్గా మీ ప్రాసెస్ చెప్పండి. ఏముంది, అన్నం మిగిలిపోతే సుమారుగా ఒక కప్పు అంటే ఒక మనిషికి ఒక పులుసుకి పెరుగుకి సరిపోయేంత అన్నం ఉంటే సరిపోతుంది. ఆ మాత్రం రైస్ ఉంటే దాంట్లో ఒక అన్ని ఉల్లిపాయలు, కాసిన పచ్చిమిరపకాయలు లేదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కానీ, కొంచెం కారం, ఒక చిట్కెడు పసుపు, కాస్త కొత్తిమీర, తర్వాత ఉల్లిపాయలు వేసి గట్టిగా పిసికేస్తే దాంట్లో ఏం చేయాలంటే కొంచెం శనగపిండి, కొద్దిగా బియ్యపిండి. శనగపిండి బైండింగ్ కోసం, బియ్యపిండి క్రిస్ప్గా రావడం కోసం. కరకరలాడుతూ రావాలి కదా, మెత్తగా ఉంటే బాగుంటుంది. ఒక ఇంత అన్నానికి సరిపోతుంది వరుసగా. శనగపిండి వేస్ట్ చూపిద్దాం కదా, వేస్తూ చూపిద్దాం తప్పకుండా. ఇది సుమారుగా ఒక కప్పు రైస్ అనుకోండి, చూడండి నేను. ఓకే, అటు ఇటుగా ఒక కప్పు రైస్ ఇది, సరేనా? ఇందులోకి ఇంచుమించుగా ఒక కప్పు శనగపిండి. ఓ, కప్పు పడుతుంది. వేస్తే బాగా ఎక్కువ కనిపిస్తాయి, మనకి వస్తువు కనపడాలి కదా. చూసుకోండి శనగపిండిలో పురుగు పుట్రా లేకుండా. అవును. ఓకే, ఇప్పుడు బియ్యపిండి. శనగపిండిలో సగం వేస్తే చాలు బియ్యపిండి. జనరల్ మనం పకోడీలకి వాటికి బియ్యపిండి వేసుకుంటాం కదా. అవునవును, అట్లాగా. అన్నం ఉంది కదా రమ్మగారు, అయినా కూడా మళ్ళీ బియ్యపిండి వేసుకోవాలంటారా, మంచిదంటారా? మెత్తగా ఉంటుంది అన్నము, అదే మనం ఇవి కనుక వేస్తే కొంచెం బాగా చక్కగా వస్తుంది అన్నమాట. ఒక చిట్కెడు పసుపు చాలా వెయ్యి. పసుపు సరిపోతుంది రమ్మగారు? చాలు, కొంచెం కలర్ రావడానికి. ఇది మనకి నూనెలో వేసేసరికల్లా తెల్లగాను లైట్గాను లేకుండా ఎల్లోగా అయితే కొంచెం ఈ వెనుక కలర్ వస్తుంది అన్నమాట. సరే, ఉప్పు కారం వేసేస్తే? ఉప్పు వేయి, ఈ మాత్రానికి ఒక స్పూన్ ఇంచుమించుగా పడుతుంది అంతే. తర్వాత కొద్దిగా కారం, మనం పచ్చిమిర్చి సన్న ముక్కలు తరిగి వేసుకోవచ్చు లేదా ఇది కూడా అంటే అల్లం పచ్చిమిర్చి ముద్దగా కూడా చేసి వేసుకోవచ్చు. కొంచెం వేద్దాం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది చూడు, అది కూడా వేసి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు. సాధ్యమైనంత సన్నటి ముక్కలు తరుక్కోండి. వీటిని ఆ చిన్న చిన్న గ్రైండర్లు ఉంటున్నాయి ఇప్పుడు, ఇలా లాగితే చక్కగా. అవునవును, అది వేస్తే ఇంకా బాగా కలిసి మనకి ఇది బైండింగ్ ముద్దగా వస్తుంది అన్నమాట. వేసేసి వేసే మొత్తం వేసేనా? పట్టేస్తే చాలు. కొత్తిమీర కూడా, కొత్తిమీర కూడా వేయనా రమ్మగారు? వేసేసి చాలా, ఇంకొంచెం అయినా కొద్దిగా వేయచ్చు. కొత్తిమీరది ఏముందండి, ఎక్కువైనా తక్కువైనా కూడా పెద్ద సమస్య కాదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఎంత ఎక్కువ ఉన్నా కూడా బాగానే ఉంటుంది, వేగిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడు, ఇది ఒక్క రవ్వ గట్టిగా ఉంది కదా, దీంట్లో ఒక్క చుక్క నీళ్ళు పోసుకుని కొంచెం నూనె వేసి దీన్ని బాల్స్ లాగా చేసేసుకోవాలి. అలా షేపు కొంచెం మీరు సిలిండర్ టైప్లో చేస్తూ ఉన్నా, ఇవి మనం పకోడీలాగా వేసుకోవచ్చు, చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవచ్చు, పెద్ద పెద్దవి ఇంతంతవి రైస్ స్టిక్స్ లాగా చేసుకోవచ్చు. నేను స్టవ్ పెట్టేసానండి, పెట్టు.
మనకి నూనె కాగే లోపల ఇవేం చేయాలంటే కొద్దిగా నూనె అద్దుకుని చేస్తే నీకు చక్కగా నున్నగా షేప్ బాగా వస్తుంది అన్నమాట. ఓకే, దీనికి ఏంటంటే జయ ఇలాంటివి చేసుకునేటప్పుడు ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ తో చేస్తాం. అవునవును, దీని ఈ నూనెని మళ్ళీ వాడే ఆలోచన చెయ్యొద్దు. దీనికి ఈజీ మెథడ్ అంటే మన ప్రాక్టికల్ ప్లాన్ ఏంటంటే మనం ఈ వారంలో గారెలో వడలో చేసాం ఆ కాగిన నూనె అట్ట పెట్టుంది కదా, అంటే రెండోసారి వాడుకోవడానికి మనం ఇలాంటివి చేసుకునేటప్పుడు వాడేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు మన పునుగులు కానీ పకోడీలు కానీ గారెలు కానీ ఏదో ఒకటి వాటికి ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి ఇట్లా చేసుకునేవి సింపుల్ గా ఈజీ రెసిపీస్ వాటికి ఏంటంటే యూజ్డ్ నూనె పెట్టేసుకోండి. ఈ నూనెని మళ్ళీ వాడే ఆలోచన చెయ్యదు. ఒక రెండు సార్లకి వాడేలాగా ఉంచుకోవచ్చు అంతేనా? రెండు సార్లు అయితే సరే, ఇది రెండోసారి పదార్థంగా ఆలోచన పెట్టుకోవాలి. మీరు పిల్లలు తింటారంటారు చేసాడు చూడు. అవునా, అసలు ఇది మనం దేంతో చేసామో అనేది తెలియదు. ఇందులో ఉన్న శనగపిండి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కలిసి అసలు అది రైస్ అనే మాట వాళ్ళకి తెలియని కూడా తెలియదు. దీంట్లో ఇంకా ఫుడ్ కలర్స్ అవి వేసి దీన్ని అందంగా చేస్తారు చైనీస్ వాళ్ళు. అయితే రైస్ బాల్స్ అనేది చాలా ఫేవరెట్ డిష్గా ఉంటుంది. అవును, పిల్లలకి ఈ టేస్ట్ ఎలా తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా తెలుస్తుంది అనుకుంటాం. మనం ఇంట్లో ఇది చెయ్యం కదా అనుకుంటాం రమ్మగారు, కొంచెం పెరిగినాక వాళ్ళకి అన్ని టేస్ట్లు రకరకాల టేస్ట్లు బయట ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే బయట షాప్స్ ఉన్నాయి కదా చూసేస్తూ ఉంటారు. మన ఇంట్లో వెండకాయ పులుసు తిండు పిల్లడు, అస్సలు వెండకాయ ముట్టుకోడు. ఫ్రెండ్స్ బాక్స్ నుంచి బెండకాయ ఫ్రై చేసుకుని తింటాడు, తర్వాత ఎప్పుడో చెప్తాడు కూడా వాడు వాళ్ళు ఫ్రై బాగా చేస్తారు. పిల్లలకి కొత్త టేస్ట్ ఎలా తెలిసింది అని అనుకోకూడదు. రెండు మూడు క్లాసుల తర్వాత పిల్లలు ప్రపంచాన్ని మన దగ్గర నుంచి చూసే కొత్త అయితే మిగిలిందంతా బయట నుంచే నేర్చుకుంటారు. ఒక రెండు మూడు క్లాసులు చాలు అంతే. నెక్స్ట్ మా ఫ్రెండ్ ఇది తీసుకొచ్చింది అది తీసుకొచ్చింది అని చెప్పి వెరైటీలు అన్ని చెప్పేస్తూ ఉంటారు. పోసేనా ఇల్లు మొత్తం పోసేనండి, కొంచెం మునిగాలి కదా చాలు సరిపోతుంది. సరిపోతుంది, మనం ఏం ఆలోచిస్తాం సాధారణంగా ఆయిల్ అనేసరికి ఈ ఆయిల్ మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ వాడాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మీరు అన్నట్లు కనీసం ఒక టూ ఐటమ్స్ వరకు మొదటిది పదార్థంగా ఉంచుకోవద్దు. గారెలు కానీ పకోడీలు కానీ ఏమైనా చేసుకున్నాక ఆ వారం ఆ నూనెని మనం ఒక డబ్బాలో విడిగా పోసి పెడతాం. అవును, పెద్ద నూనె డబ్బాలో దాన్ని కలపం కదా, జ్ఞాపకంగా చేయాలి ఆ పనులు. ఏదో మనకి అవకాశం లేకపోతే దాన్ని ఏ తాలింపులకో వాడేసుకోవచ్చు. అవును, అదర్వైజ్ ఇలాంటిది ఏదైనా చిన్న ఈవినింగ్ రెసిపీ చేసుకోవచ్చు. దీంట్లోకి ఎట్లా నమ్మకం డైరెక్ట్ గా తినేటివి ఏదైనా చట్నీ ఉన్నా సజెస్ట్ చేస్తారు? మనం టమాటా సాస్, టమాటా పచ్చడి, కొబ్బరి పచ్చడి ఏవైనా బాగానే ఉంటాయి. బాగా కాగింది రమ్మగారు నూనె, వేసేద్దామా? చపాతీలు చేస్తుంటే నేను చేస్తా అంటావు జయ, నూనెలో వేస్తా అని ఎందుకు అనవు? భయం రమ్మగారు తీస్తా రమ్మగారు నేను. ఓకే, ఇంకొకటి అయితే కొంచెం ఈ చిట చిట్ట తగ్గగానే ఒక్కసారి కదా మనకి తెలుసు కలర్ వచ్చిందా ఏమొచ్చింది కనపడుతుంది. అవును, కొంచెం తొందరగానే వేగుతాయి. నూనె కూడా కొద్దిగా బాగా కాగుంది కదా, మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి చక్కగా. అంటే ఇవి ఎట్లా అంటే ఇవి అమ్మలాగా బయట కరుగ్గా ఉంటుంది లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. అమ్మలు తెగ తిట్టిపోస్తారు, ఇంటికి కేకలేస్తారు, వద్దంటారు. కానీ పాప పిల్లలు మనసు తీర్చాలనే ఉంటుంది కదా ప్రతి తల్లి. అంతే కదా అమ్మగారు, తీసేనా? ఇంకొక క్షణం ఉంచుదామా, ఎందుకంటే నూనె బాగా కాగిపోయింది. దాంతో లోపల కాగింది ఉడికిందో లేదో కొంచెం లోపల వేగుతుందా లేదా. ఇప్పుడు ముదురు రంగు వస్తాం తీసేసి. టిష్యూ వేసి దాంట్లోకి తీసుకోండి, పెద్ద ఆయిల్ పీల్చవి. అవునండి, లేదు కొంచెం ఎక్కువై పడతాయి రమ్మగారు చూడండి. ఈసారి వేసేద్దాం ఎక్కువ, ఇందాక ఫస్ట్ టైం ఏం వేయలేదు. అవును, భయమైన వాళ్ళు ఈజీగా ఏం చేయొచ్చు అంటే నేను ఇలానే చేస్తాను రమ్మగారు. అవునా, ఇలా చేయండి ఈజీగా ఉంటుంది. ఇది ఇంకా కొంచెం చిన్నదైతే మీ మాట ఇంకా బాగా వింటుంది. రెండు మూడు వేసేసామనుకో, ఒకేసారి అలాగే వెళ్ళిపోతుంది లోపలికి. ఇంకా ఆపుతా,
ఎక్కువగా కదిపేయకూడదు, కొంచెం నిదానంగా, అంటే అది డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. అవును, విడిపోకుండా విడిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ మన చాయిస్ డే పుదీనా వాసన ఇష్టం అనుకో, వేగనే ఇంకా మొదటిసారి నీకు నూనె వేడిగా ఉండి వేగనవును. ఇప్పుడు కొంచెం నిదానంగా పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉంది. అవును, పుదీనా కూడా వేసుకోవచ్చు మీ చాయిస్. ఒకవేళ మీకు శనగపిండి సూట్ కాదు అనుకుందాం, శనగపిండి అసలు సూట్ కాదు, అప్పుడు మనం ఒట్టి బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. అయిపోయినాయి. ఓకే, రైస్ పకోడా, వేడి వేడి రైస్ పకోడా. మన ఇంటికి చుట్టాలు వస్తారు జయ, అయితే దీనికోసం అన్నం మిగల్చకండి. అన్నం మిగిలిన ప్రతిసారి ఇది చేయకండి. ఇది ఏమనాలంటే ఒక అచానక రెసిపీ, సడన్ గా చేసేసే ఒక రెసిపీ, అండ్ కొత్తగా ఏదో డిఫరెంట్ ఐడియాతోటి బట్ దీన్ని ఇలా వాడచ్చు. దీంతో గారెలు వేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో దోశలేసే విధానం కూడా ఒకటి ఉంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తుంటాం. తప్పకుండా అన్నం మిగిలిచేశారు అని అనిపించుకోకుండా, అదే అందరి మిగిల్చొద్దు అంటున్నారు. రైట్ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ జయ. ఇదండి లెఫ్ట్ ఓవర్ రైస్తో, అంటే వినటానికి కొంచెం పాష్గా అనిపిస్తోంది కానీ మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ చేసుకోకుండా, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అందుకని అన్నాన్ని పడేయకుండా ఒకవేళ మిగిలిపోతే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేసి ఇంట్లో ఉన్న పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టండి, అందరితో శభాష్ అనిపించుకోండి. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏమన్నా ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.